ప్రపంచంలో అత్యధికంగా మొబైల్లో ఇంటర్నెట్ను ఉపయోగించేది భారతీయులే అయితే ఈ ఇంటర్నెట్ కోసం ప్రపంచంలో అందరికంటే అతి తక్కువగా ఖర్చు చేస్తున్నది కూడా భారతీయులే ఇకపై ఈ చీప్ డేటా ధరలు అనేవి కేవలం చరిత్రగానే మిగిలిపోనున్నాయి డిసెంబర్ ఒకటి నుంచి తమ డేటా ఛార్జీలను పెంచనున్నట్లు ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ సంస్థలు ప్రకటించాయి ఆ తర్వాత రిలయన్స్ జియో కూడా ధరలు పెంచుతామని చెప్పింది దీంతో ఇన్నాళ్లు మార్కెట్లో పోటీ కారణంగా అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ను అందుకున్న వినియోగదారులపైన ఆ ప్రభావం పడక మానదు అయితే ఇక్కడ నష్టపోయేది వాళ్ళు మాత్రమే కాదు మొబైల్ ఇంటర్నెట్ పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న టిక్ టాక్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో లాంటి స్ట్రీమింగ్ యాప్స్ పైన కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా పడనుంది ఎందుకంటే మిగతా యాప్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇంటర్నెట్ను ఇలాంటి అప్లికేషన్లు ఉపయోగిస్తాయి రిలయన్స్ జియో మార్కెట్లోకి రాకముందు అంటే రెండు వేల పదహారు సెప్టెంబర్కు ముందు భారత్లో మొబైల్ డేటా వినియోగం పరిమితంగానే ఉండేది కానీ జియో ఓ సంచలనంలా మార్కెట్లోకి దూసుకొచ్చింది దాదాపు ఉచితంగానే మొబైల్ ఇంటర్నెట్ను అందించడం మొదలుపెట్టింది పోటీని తట్టుకోవడానికి మిగతా సంస్థలకు కూడా డేటా ధరను తగ్గించక తప్పలేదు దాంతో మార్కెట్లో చౌక ఇంటర్నెట్ పుష్కలంగా దొరకడం మొదలైంది ఫలితంగా వినియోగం కూడా పెరిగిపోయింది అది ఎంతలా పెరిగిందంటే జియో రాకముందు ఒక మనిషి సగటున నెలకు ఒక జీబీ డేటాను వినియోగిస్తుంటే సరిగ్గా అది వచ్చిన ఏడాది తర్వాత ఒక వ్యక్తి తొమ్మిది జీబీ డేటాను ఉపయోగిస్తున్నట్లు తేలింది ప్రపంచంలో ఇదే అత్యధికం అసలు ఇంటర్నెట్ గురించి ఆలోచించే పని లేకుండానే వీడియోలు చూడడం పాటలు వినడం గేమ్స్ ఆడడం లాంటివి అలవాటైపోయాయి ఈ పరిణామాలన్నింటి వల్ల భారత్లోని ప్రధాన నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలు గ్రామాలకు కూడా ఇంటర్నెట్ వినియోగం విస్తరించింది ఉదాహరణకు టిక్ టాక్ని తీసుకుంటే అందులో ఎక్కువ శాతం వినియోగదారులు ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారే ఇలా వినియోగదారులు పెరిగిపోవడంతో స్విగ్గీ జొమాటో లాంటి అనేక సంస్థలు స్థానిక భాషల్లో కూడా సేవలు అందించడం మొదలుపెట్టాయి జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడమే ఈ సంస్థ లక్ష్యంగా ఉండేది దాంతో ధరల గురించి అస్సలు ఆలోచించలేదు ఫలితంగా చాలా సులువుగానే ఆ లక్ష్యాన్ని చేరుకుంది దాదాపు ముప్పై మూడు కోట్ల వినియోగదారులను జియో సంపాదించుకుంది కానీ ఇంకా నలభై కోట్ల మంది భారతీయులకు తమ సేవలను విస్తరించే అవకాశం ఉందని జియో ఇటీవలే ప్రకటించింది ఈ మొత్తం పరిణామాల వల్ల ఎక్కువ నష్టపోయింది ఎయిర్టెల్ వొడాఫోన్ సంస్థలే జియో రాక వల్ల అప్పటిదాకా ఉన్న ధరల్ని తగ్గించడం ఒక కారణమైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవడం మరో కారణం సాధారణంగా టెలికాం కంపెనీలు తమ స్థూల ఆదాయంలో కొంత ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కేవలం టెలికాం సేవల ద్వారా వచ్చే ఆదాయం నుంచి మాత్రమే డబ్బు చెల్లిస్తామని టెలికాం కంపెనీలు చెప్పాయి కానీ ప్రభుత్వం మాత్రం ఆస్తుల అమ్మకాలు డిపాజిట్లపైన వచ్చిన వడ్డీలు ఇలా అనేక రకాల ఆదాయం నుంచి కూడా తమకు వాటా చెల్లించాలని కోరింది ఈ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పునిచ్చింది దాంతో టెలికాం కంపెనీలు అదనంగా తొంభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అందులో ఒక్క వొడాఫోన్ వాటానే ముప్పై తొమ్మిది వేల కోట్లు వీటన్నింటి కారణంగా వొడాఫోన్ ఒక్క త్రైమాసికంలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయల నష్టాన్ని చూసినట్లు ప్రకటించింది కోర్టు తీర్పు వల్ల ఎయిర్టెల్ కూడా దాదాపు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది భారత్లో ఒక జీబీ డేటా కోసం సగటున ఏడు రూపాయలు ఖర్చు చేస్తుంటే అదే ఒక జీబీ డేటా కోసం జింబాబ్వేలో ఏకంగా ఐదు వేల మూడు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటి ధరలను చూస్తే ప్రతి వ్యక్తి సగటున ఒక జీబీ డేటా కోసం ఆరు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తేలింది ఈ లెక్కను చూస్తే ఇతర దేశాల ప్రజల కంటే భారతీయులు ఖర్చు చేసేది చాలా తక్కువ టెలికాం రంగంలో ఆలస్యంగా పెట్టుబడులు పెట్టడం చుట్టూ భూమే ఉండడం వల్ల కేబులింగ్ వేయడం కష్టంగా మారడం టెలికాం ఆపరేటర్లు కూడా తక్కువగా ఉండడం లాంటి కారణాల వల్ల జింబాబ్వేలో ఇంటర్నెట్ ధరలు ఆ స్థాయిలో ఉన్నాయి ఇక భారత్ విషయానికి వస్తే నష్టాలతో పాటు నిర్వహణ ఖర్చుల కారణంగా ఒడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ జియో సంస్థలు మొబైల్ డేటా ధరలను పెంచాలని నిర్ణయించాయి ఈ ధరల పెంపు మరీ ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ వినియోగదారులపైన ఖచ్చితంగా పడొచ్చు ఆ యాప్స్ పైన వినియోగదారులు వెచ్చించే సమయం అప్లోడ్ చేసే వీడియోలు వీడియోల క్వాలిటీ అలాగే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ టిక్ టాక్ యూట్యూబ్ లాంటి యాప్స్లో వీడియోల స్ట్రీమింగ్ స్పీడ్ క్వాలిటీ డౌన్లోడింగ్ హై రిజల్యూషన్ గేమ్స్ ఇలాంటి వాటి ఎక్కువ డేటా అది కూడా చాలా వేగవంతమైన డేటా అవసరమవుతుంది ఒకవేళ డేటా ధరలు మరీ ఎక్కువగా పెరిగితే ఈ యాప్స్కు ఎంతో కొంత నష్టం తప్పకపోవచ్చని ఆర్థికవేత్త వివేక్ కౌల్ తెలిపారు